చూసినా ఒక బైరంగ సభ పెట్టుకుంటా ఉంటే ఎక్కడి వాళ్ళని ఎక్కడిని అరెస్ట్ చేసేసి ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని అరెస్ట్ చేసేసి పెద్ద ఎత్తున నియంత్రణతో నడుస్తా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు నుండి గజ్వేల్ నియోజకవర్గ ప్రజల దగ్గర ఉండి వాళ్ళు నాకు ఇచ్చేటువంటి శక్తి, వాళ్ళు నాకు ఇచ్చేటువంటి తోడు దాన్ని దగ్గర పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్తా నాకు జరిగిన అన్యాయానికి నా మీద పెట్టినటువంటి కేసులకి నేను 15 సంవత్సరాలుగా ప్రజల మధ్యన ఉన్నా, దాదాపుగా 32 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉంది. తప్పకుండా ప్రజల మధ్యన ఉండి పోరాటం చేస్తా, ప్రజల కోసం పోరాటం చేస్తా. తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి నియంత్రణను ఓడించే వరకు నిద్రపోనని చెప్పి సందర్భంగా మీరు ఇంతవరకు వెయిట్ చేసినందుకు థాంక్స్ అన్న. ఇంకొకటి, ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు తెలంగాణ కోసం విద్యార్థుల అవసరం ఇచ్చారు. ఇలా విద్యార్థుల మీద త్రినాశ్రమం కేసులు, అసలు ఈ దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి 100 సంవత్సరాలైంది. 100 సంవత్సరాల కాలంలో ఏ అనియ ఒక నిజాం కూడా ఎవడు 307 కేసులు పెట్టలే. ఇలా ఈ ముఖ్యమంత్రి 307 కేసులు దాదాపు 22 మంది విద్యార్థుల మీద పెట్టారు. నా మీద 4 క్రైమ్లు చేశారు, 4 క్రైమ్లో 3 క్రైమ్లో 307 చేశారు. అవును, ఇప్పుడు నాకు మీకు చెప్పాల్సింది, నాకు ప్రాణభయం కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు నన్ను చంపేయాలనుకుంటుండు, ఎందుకంటే 2019లో ఆయన ఆయన ఓడిపోతే ఆయన పరువు పోతుంది, ఆయన కుటుంబం పరువు పోతుంది, కాబట్టి దేశం మొత్తంలో ఆయన ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ప్రతాప్ రెడ్డిని ఏ విధంగా ఎన్కౌంటర్ చేయించాలి, పోలీసు వాళ్ళని పెట్టి చంపిపియాలి, లేకపోతే తనకు ఉన్నటువంటి అటిట్యూడ్ని పెట్టి తొక్కిపియాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితులలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నా ఆఖరి రక్తం సుఖం కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారి అవినీతిని బయట పెడతాం, వాళ్ళు నన్ను ఏ విధంగా జైల్లో పెట్టిందో వాళ్ళు కూడా ఒకరోజు జైలుకు వచ్చే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ మీ అందరినీ కూడా ఇంత టైం దాకా వెయిట్